హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? జీవితం ఎంతో అందమైంది, తీయనైంది అని ఒక్క ట్యాగ్ లైన్ ద్వారా క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కి తీయని వేడుక చేసుకుందాం అంటూ సాక్షి రేపటికి ముందడుగు. జీ తెలుగు కొత్త వెలుగు ఐటెక్స్ మంగళకరమైన వెన్నెల మోము. కొన్ని రుచులు జీవితంలో కలిసిపోతాయి, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటూ ట్యాగ్ లైన్స్, యాడ్స్, క్రియేటివ్ రైటింగ్స్, డ్రామాస్, సాంగ్స్, ట్రాన్స్లేషన్స్, మోటివేషన్ స్పీకర్, ఇలా ఎన్నో ఎన్నెన్నో రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఇటు కలంతో అటు గలంతో అందరినీ అలరిస్తున్న ట్యాగ్ లైన్స్ కింగ్ శ్రీ ఆలపాటి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు స్వాగతం, సుస్వాగతం సార్. ధన్యవాదాలండి. శ్రోతలు మిత్రులందరికీ నమస్తే. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అనే పలకరింపుతో దేశ విదేశాల్లోని రేడియో మిత్రులని అలరిస్తూ విజ్ఞానం, వినోదం ఇంకా ఎన్నో అందిస్తున్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇవాళ ఇలా ఈ లైవ్ షోలో పాల్గొనడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మాధ్యమాల ద్వారా ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను, అయితే ఇవాళ ఏదో ఒక ప్రత్యేకత అనిపిస్తుంది నాకే. అందుకు ముందుగా ఈ ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్. మీరు ఎక్కడ పుట్టారు? అబౌట్ యువర్ పేరెంట్స్. నేను పుట్టింది వేటపాలెం అనేటువంటి గ్రామంలో లేదా చిన్న పట్టణంలో అనొచ్చు. అది నేను పుట్టినప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉందన్నమాట. ఆ వేటపాలెంలో పుట్టిన నాకు మీరన్నట్లు ముఖ్యంగా ఏ మనిషి అయినా, ఎందుకంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని 84 లక్షల జీవరాశులు చరాచర ఉన్నటువంటి, చరాచర జీవరాశులు ఉన్నటువంటి ఈ సృష్టిలో ఎవరైనా ముందుగా తలుచుకోవలసింది అమ్మని, నాన్నని. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని మనకి యుగ యుగాల నుంచి చెబుతూ వస్తున్నది మన పూర్వీకులు. చాలా ఎంతో ముచ్చటేస్తుంది నాకు ముందు మీరు ఏ ఊళ్ళో పుట్టారు, అమ్మ నాన్నల పేరేంటి అని అడగటం. వేటపాలెంలో పుట్టాను నేను. మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ, మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు గారు. మీరు అడగకుండా ఇంకొక మాట చెప్పాలండి. చెప్పండి సార్. వేటపాలెం అనేటువంటి ఆ చిన్న పట్టణంలో సారస్వత నికేతనం అని ఒక గొప్ప గ్రంథాలయం ఉంది. ఇటీవలనే 100 సంవత్సరాలు శతవసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ సారస్వత నికేతన గ్రంథాలయంలో తాళపత్ర గ్రంథాలతో సహా తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భాషల్లో అనేక అనితర సాధ్యమైనటువంటి, అన్ని చోట్ల దొరకనటువంటి పుస్తకాలు ఉన్నాయి. నాకు తల్లిదండ్రులతో పాటు ఈ సారస్వత నికేతనం కూడా నేను ఇవాళ ఉన్నటువంటి స్థితికి కారణం అని ఈ ఇంటర్వ్యూ మూలకంగా చెప్పుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, అద్భుతం సార్, అద్భుతం. నిజంగా అన్ని ఉన్నాయి ఒక లైబ్రరీలో అంటే గ్రేటే సార్. మీ ప్రొఫెషన్ అండ్ హాబీస్? నేను మొదట్లో లెక్చరర్ గా వర్క్ చేసేవాడిని అండి. ఓకే. తర్వాత ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పబ్లిసిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా చేశాను. ఆ తర్వాత బ్యాంక్ ఆఫీసర్గా చేశాను. అది వృత్తిపరమైనటువంటి నా యాత్ర. ప్రవృత్తిపరంగా మొదటి నుంచి అటు కలం, ఇటు గళం, ఈ రెంటికి సంబంధించినటువంటి అనేక రంగాలలో చక్కటి యాత్ర జరిగింది నా జీవితంలో. ఎక్సలెంట్ సార్, సూపర్. ట్యాక్స్ కింగ్ అనిపించుకున్నారు. ఆలపాటి అంబుల పొదలో ఉన్న అస్త్ర శస్త్రాలు ఎప్పుడు ఎక్కడ ఎలా సంధించారో కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా మా శ్రోతలకు వినిపించండి. అందరూ ఎంతో అభిమానంతో నన్ను ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి గారు అంటుంటారండి.
అవునండి. అనేక అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలకి నేను ట్యాగ్ లైన్స్ రాయడం జరిగింది. చాలా మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఏ కంపెనీకైనా సరే, ఆ కంపెనీ ఏవైనా ఉత్పత్తులను అందిస్తున్నా సరే, సేవలను అందిస్తున్నా సరే, కావలసింది ఆ కంపెనీ పేరుతో పాటు ఒక చక్కటి లోగో. తరువాత ఆ కంపెనీని గురించి 3-4 పదాలలో ఆబాల గోపాలానికి చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకోని వాళ్ళకి కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆకర్షణీయంగా అర్థవంతంగా ఉండేటువంటి ఒక ట్యాగ్ లైన్. మీరు ఇందాక అన్నారే అంబుల పొది, అస్త్రాలు, శస్త్రాలు అని, అటువంటి ట్యాగ్ లైన్స్ చాలా గొప్ప గొప్ప కంపెనీలకు ఇచ్చేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడండి. ఈ జీవితం ఒక తీయని వేడుక, అది నా భావన. నా భావనతో అందరూ ఏకీభవిస్తారనుకుంటాను. క్యాడ్బరీస్ డైరీ మిల్క్ వాళ్ళకి నేను రాసినటువంటి ట్యాగ్ లైన్, బహుళ ప్రజాదరణ పొందినటువంటి ట్యాగ్ లైన్, తీయని వేడుక చేసుకున్నాం. అంతకు ముందు నేను ఇచ్చినటువంటిది ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అది ఐడియా థ్రిల్లర్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చిన ట్యాగ్ లైన్ అయినా, అందరూ నిత్య జీవితంలో కూడా అనేక సందర్భాలలో అది వాడుకుంటూ ఉంటున్నారు, వాడుకోవడం జరిగింది. మీరు గమనించి ఉంటారు, ఒక సినిమాలలో కూడా కొన్ని సినిమాలలో ఆ ట్యాగ్ లైన్ వాడారండి. అది ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, అది నా ట్యాగ్ లైనే. ఇక ఒకప్పుడు 93.5 FM అని, ఇప్పుడు ఏమైనా రెడ్ ఎఫ్ఎం అని పేరున్నటువంటి ఎఫ్ఎం రేడియో స్టేషన్కి నేను ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. మీలాగే ఆ ఎఫ్ఎం రేడియోలో రేడియో జాకీలు దాన్ని ఎన్నెన్ని స్వర విన్యాసాలతో ఎంతెంత అందంగా ఎంతెంత అలరిస్తూ చెప్తుంటారో, అదొకటండి. తర్వాత జీ ఆల్ఫా అని మనకి ఒక ఛానల్ ఉండేది, శాటిలైట్ ఛానల్. జీ ఆల్ఫా అనేటువంటి ఛానల్ ని జీ తెలుగు అని మార్చడం జరిగింది. అలా జీ తెలుగు అని మార్చిన తర్వాత దాన్ని పాపులరైజ్ చేయటం కోసం ఒక ఆడియో క్యాంపెయిన్ చేయమని వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగిందండి. అప్పట్లో నేను ఇచ్చినటువంటి ఒక జింగిల్, ఇదిగో ఇదిగో జీ తెలుగు, ఇదిగో ఇదిగో జీ తెలుగు, శాటిలైట్ ఛానల్స్ ప్రపంచంలో ఇదే సరికొత్త వెలుగు, జీ తెలుగు జీ తెలుగు జీ తెలుగు అని రాసినటువంటి ఒక రేడియో ఆడియో క్యాంపెయిన్ ద్వారా అప్పట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రాయలసీమ ప్రాంతానికి, ఇటు సర్కార్స్ కి, ఇటు తెలంగాణకి 3 హీరోయిన్లను పంపించి జీ ఆల్ఫా ఇప్పుడు జీ తెలుగు ఛానల్ అయింది అని వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. అదంతా నా చేతుల మీదుగా, నా కలంతో నా గళంతో జరిగింది. దానిలో నుంచే తీసుకున్నటువంటి నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ జీ తెలుగు కొత్త వెలుగు అని. తర్వాత చెప్పండి చెప్పండి, అడగండి మీరు. అంటే ఇప్పుడు నేను ట్యాగ్ లైన్స్ అధ్యాయంలో ఉన్నాను. ఫస్ట్ ట్యాగ్ లైన్ ఏదండి మీది? ఫస్ట్ మీరు ఏది ఇచ్చారు? జీవితంలో నేను రాసినటువంటి మొట్టమొదటి ట్యాగ్ లైన్ ఐటెక్స్ కంపెనీ వాళ్ళకండి. ఐటెక్స్ కంపెనీలో అప్పట్లో తిలకం ఉండేది, ఇప్పట్లాగా ఈ బొట్టు బిళ్ళలు ఇంకోటి ఇంకోటి కాకుండా, ఇప్పుడు అసలు బొట్లే ఉంటలేదు, అది వేరే విషయం. ఆ బొట్టు బిళ్ళలు కాకుండా ఆ రోజుల్లో తిలకం ఉండేది. మ్యాట్ ఫినిష్ తిలకం అనేటువంటిది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేను రాసినటువంటి మొట్టమొదటి యాడ్, మంగళకరమైన వెన్నెల మోమును మెరుగుపరచడానికి ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం. వావ్, అది వాళ్ళకి చాలా నచ్చి అంతే అందంగా అంతే అద్భుతంగా తమిళంలో ఎవరి చేతన్నా రాయించండి, మీరు రాయించగలరా అని అడిగారు మమ్మల్ని. అడిగితే నేనన్నా, నేను మీకు తమిళంలో రాసిస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అన్నాను. ఓ, నీ తమిళ్ ఎడిదివింగిలా అన్నారు వాళ్ళు. తమిళంలో అది మీరు అడిగినట్టే వాళ్ళు అడిగారు, తమిళ కూడా మీరు రాస్తారా అని. అప్పుడు నేను రాసినటువంటి యాడ్,
మంగయర్ అడుగుకు మంగళకరమైన పొట్టు ఐటెక్స్ మ్యాట్ ఫినిష్ తిలకం. మనం తిలకం అంటాం, తమిళంలో తిలగం అంటారండి. తిలగం తిలగం అంటారు. ఇప్పుడు మోహన్ మనం అంటాం, వాళ్ళు మోగన్ అంటారు. అలాగా కొన్ని కొన్ని ఆ భాష యొక్క జాతీయ ప్రయోగాలు ఉంటాయండి. సో ఆ విధంగా ఏంటంటే, నేను రాసిన మొట్టమొదటి యాడ్ తెలుగు ప్లస్ తమిళ్ రెండిట్లో రాయడం జరిగింది. ఈ యాడ్ గురించి తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ ఆహార సంస్థ అది, వాళ్ళు నన్ను పిలిపించారు. వాళ్ళు ఇంకో విన్యాసం చేయించారు. మీరు అంబుల పొదని ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ అనుకోకుండా కొన్ని కొన్ని అట్లా అస్త్రశస్త్రాలు వెలువడ్డాయండి. మీ గురించి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూస్తా ఉంటే నాకు అలా అనిపించింది, అర్జునుడి అంబుల పొదలు అస్త్రశస్త్రాలు ఉన్నట్టు ఆలపాటి గారి అంబుల పొదలో కూడా ఈ సాహిత్యం అనే అస్త్రశస్త్రాలు ఉన్నాయి అనిపించింది. అచ్చా, సో వాళ్ళేం చెప్పారంటే, ఏదైనా చక్కటి పాపులర్ తెలుగు కవితకి ఒక రెండు పంక్తులు తీసుకొని దాంతో మా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని జోడిస్తూ తయారు చేయాలి అన్నారు వాళ్ళు. అప్పుడు నేను చేసినటువంటి ప్రయోగం, తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు మహాకవి. అవును, దేశం బాగుపడాలంటే కండగల మనుషులు కావాలి. పుష్టికర చక్కటి కండ, చేవగల కండ కావాలంటే పుష్టికరమైన తిండి కావాలి. తిండినిచ్చి దేశానికి అండగా నిలిచేదే భారత ప్రభుత్వ ఆహార సంస్థ, దట్ ఈస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది నేను వాడగించింది. ఎక్సలెంట్. మద్రాసులో తెలుగు పూర్తిగా రానటువంటి ఆ అడ్వర్టైజింగ్ ప్రముఖ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎంగడికి తెలుగు తెలియదు అనండి, ఇంక తెలుగు పడికంబోదు రొంబ నల్లారికి, అంటే మాకు తెలుగు రాదు కానీ మీరు చదువుతుంటే చాలా రితమిక్గా చాలా బాగుంది, ఇంకా చదవండి ఇంకా చదవండి, 10 సార్లు చదివించుకున్నారండి ఆ రోజున. చాలా బాగుంది సార్, మీ వాయిస్ ఎక్సలెంట్ గా వస్తుంది అసలు. అదొకటి. ఇక సాక్షి పేపర్ పెట్టేటప్పుడు వాళ్ళు చాలా మేధోమథనం వాళ్ళ చేత నేను చేయించి నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ఒకటి ట్యాగ్ లైన్, ఒకటి బేస్ లైను, సాక్షి రేపటికి ముందడుగు. అలాగే అందమైన రేపటికి అందరం సాక్షులం. అప్పట్లో ఒక అద్భుతమైనటువంటి క్యాంపెయిన్ జరిగిందండి, ప్రీ లాంచ్ క్యాంపెయిన్ అనమాట సాక్షి పేపర్ టీవీ పెట్టే ముందనమాట. ఓకే. అలాగే ఒక ప్యాటింగ్ సెంటర్లో ఒక అద్భుతమైనటువంటి వస్త్ర వ్యాపార సంస్థ ప్రారంభించేటప్పుడు పట్టు చీరల ప్రభంజనం అని తెలుగులోను, సిల్కీ సెన్సేషన్స్ అని ఇంగ్లీష్లోను ఇచ్చానండి. గ్రేట్. అలాగే గ్లోబల్ ట్రీ అని ఒక ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వాళ్ళకి అన్ఫోల్డింగ్ ఓవర్సీస్ ఆపర్చునిటీస్ అనే ట్యాగ్లైన్ ఇచ్చాను. అలా తెలుగులో తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా చాలా మందికి చాలా ట్యాగ్లైన్స్ ఇచ్చాను. ఇటీవలి కాలంలో మీరు చాలా సార్లు చూసుంటారు టీవీలో గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్. కొన్ని రుచులు నోటితోనే కాదు జీవితంతో కూడా కలిసిపోతాయి. అసలైన రుచులు నాటి నుండి నేటి వరకు గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ తో. ఇది కూడా నాదేనండి. సూపర్ సార్, ఎలా వస్తాయి సార్ మీకు ఇన్ని ఐడియాలు? అలా పదాలు కొంచెం వాటంతనే వస్తుంటాయి, ప్రత్యేకంగా వెతుక్కోనో, డిక్షనరీలో పేజీలు తిప్పో, లేదా కళ్ళు మూసుకోనో, ఇంకోటి ఏదో చేసో, మాటి మాటికి కాఫీ తాగో, అలా నేను ఎప్పుడు రాయలేదండి. ఆ క్లయింట్ తో కూర్చున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవటం, దానికి తగినట్టుగా అప్పటికప్పుడు అలా రాసినటువంటి సందర్భాలు చాలా జరిగాయండి. ఇంకోటి, సాహితీవేత్తగా మీరు ఏ ఏ రచనలు చేశారు? దానికంటే ముందు మీకు ఇంకొక మాట చెప్పాలి శ్రీదేవి గారు. చెప్పండి సార్. ట్యాగ్ లైన్స్ ఇవ్వటం అనేది మాత్రమే కాకుండా ఒక కంపెనీ పెట్టేటప్పుడు ఆ కంపెనీకి పేరు గాని, కంపెనీకి సంబంధించిన ట్యాగ్ లైన్ గాని, దానికి సంబంధించినటువంటి ప్రింట్, ఆడియో, వీడియో, ఈ మూడు రకాల అడ్వర్టైజింగ్, అడ్వర్టైజింగ్ మూడు రకాలు ఉంటాయి ఎప్పుడు కూడా, ప్రింట్ మీడియా, ఆడియో మీడియా, వీడియో మీడియా, ఈ మూడు రకాల వీటిల్లో కూడా కాన్సెప్ట్ నేనే ఇస్తాను, దానికి తగినట్టు స్క్రిప్ట్ నేనే రాస్తాను,
దానికి తగినట్టు ప్రింట్ మీడియాలు అయితే బ్రోషర్స్, లీఫ్లెట్స్, ప్యాంఫ్లెట్స్, ఇన్సర్ట్స్, అవుట్డోర్ మీడియాకి వెళ్తేనే ఏమన్నా లాలీపాప్స్ లేకపోతే హోర్డింగ్స్ ఇలా ఉంటాయండి. తర్వాత ఆడియో మీడియాకి వచ్చే రేడియో స్పాట్స్, రేడియో జింగిల్స్, రోడ్ షోస్కి కావాల్సినటువంటి ఆడియో పబ్లిసిటీ, వీడియోకి వచ్చేటప్పటికి టీవీ స్పాట్స్, టీవీ కమర్షియల్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, ఇలా ప్రతిదీ కూడా ఆల్ అండర్ వన్ రూఫ్ విత్ ఆలపాటి ఎండ్ టు ఎండ్ నేను చేస్తానండి. సూపర్. కాన్సెప్ట్ నేనే ఇస్తాను, స్క్రిప్ట్ నేనే ఇస్తాను, డైరెక్షన్ నేనే చేసుకుంటాను, అది ప్రింట్ అయినా ఆడియో అయినా వీడియో అయినా ఫైనల్ ప్రోడక్ట్ వాళ్ళకి ఇస్తానండి. ఎక్సలెంట్ సార్. మీ ద్వారా శ్రోతలందరికీ తెలియపరచాలని నాకు చిన్న ఉబలాటం. ఓకే గ్రేట్ సార్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మొబైల్ లో, హాయ్ చెప్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. హలో. ఓకే అండి, వాళ్ళు కాల్ కట్ అయిందంట. మళ్ళీ కాల్ చేయండి, ఇందాక కట్ అయిందండి కాల్. ఓకే అండి. మరి యాడ్స్ సార్, అడ్వర్టైజ్మెంట్లు వచ్చింటారు కదా, అది ఇందాక చెప్పాను మీకు. ఫస్ట్ ఏది ఇచ్చారు సార్? వాటిలో ఇచ్చానని చెప్పారు, అందులో ఫస్ట్ ఏది ఇచ్చారు? ఫస్ట్ నేను ఇచ్చింది ఐటెక్స్ వాళ్ళకండి. ఐటెక్స్ వాళ్ళకి ఫస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత అన్ని రంగాల వాళ్ళకి నేను యాడ్స్ తయారు చేశానండి. హాస్పిటల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, రిటైల్ కావచ్చు, తర్వాత హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కావచ్చు, అలా వివిధ రంగాల వాళ్ళకి, ఆల్ సెక్టర్స్ వాళ్ళకి నేను యాడ్స్ తయారు చేశానండి. ఓకే సార్. మరి సాహితీవేత్తగా మీరు ఏ ఏ రచనలు చేశారు? ఏ ఏ రచనలు చేశానంటే రేపు పొద్దున వరకు చెప్పాల్సి వస్తుంది. అయితే బ్రీఫ్గా చెప్పండి సార్. మొట్టమొదటి రచన నాది. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ చాలా ప్రజాదరణలో ఉండి అందరూ దానికోసం ఆత్రంగా ఎదురు చూసేటువంటి ఆంధ్రప్రభ పత్రికలో హిందీ భాషలో గోస్వామి తులసీదాస్ అనేటువంటి మహనీయుడు, మహానుభావుడు రాసిన హిందీ రామాయణం ఏదైతే ఉందో మీరు వినుంటారు, విన్నారండి మీరు? ఆ పేరు తెలుసా మీకు, ఆ హిందీ రామాయణం తులసీదాస్ గారు రాసింది? రామచరిత మానస్. వండర్ఫుల్, వండర్ఫుల్ శ్రీదేవి గారు. ఆ రామచరిత మానస్ అనేటువంటి తులసీదాస రామాయణం గురించి నేను ఫస్ట్ వ్యాసం రాశాను. అది నా తొలి ప్రచురితమైనటువంటి రచన. అప్పటి నుండి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆ రోజులో జ్యోతి మాసపత్రిక ఉండేదండి, మీకు గుర్తుందో లేదో, యువా జ్యోతి రెండు పత్రికలు, ఆ జ్యోతి మాసపత్రిక, తర్వాత స్వాతి, ఇవాల్టి స్వాతి. మేడం మ్యూట్ లో ఉండండి సార్, డిస్టర్బెన్స్ ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్. ఆనాటి ఆంధ్రప్రభ మొదలు ఇవాల్టి స్వాతి వరకు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో 460-70 రచనలు నావి పబ్లిష్ అయినండి. వాటిల్లో కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ఫీచర్లు, ఫిక్షను, నాన్ ఫిక్షను అన్ని రకాలు ఉన్నాయండి. ఎక్సలెంట్ సార్. మనకు ఒక మొబైల్ నవల్స్, కొన్ని నవల్స్ పబ్లిష్ అయినాయి. ఓ, నవల్స్ కూడా. సాహితీవేత్తగా మళ్ళీ రేడియో నాటికలు, టీవీ గురించి మళ్ళీ చెప్తాను. ఓకే సార్. మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హలో, ఉస్నే ఆప్కి కాల్. హలో. ఓకే అండి, అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది వాళ్ళ కాల్. ఇంకొక ఆత్మీయులు ఉన్నట్టండి స్కైప్ లో. వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు ఆలపాటి గారు. సార్, ఆలపాటి గారు నమస్తే అండి. ట్యాగ్ లైన్ కింగ్ అన్నారు మీరు, థ్యాంక్ యూ. నమస్తే అండి సార్. సార్ మీరు అనుమతిస్తే నేను మీకు ట్యాగ్ లైన్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఆలపాటి గారు ట్యాగ్ లైన్ అనుమతి, శ్రీ ఆలపాటి గారు ట్యాగ్ లైన్. అదే సార్, అదేనండి. శ్రీ ఆలపాటి గారు ట్యాగ్ లైన్ కింగ్. నిఘంటుకి మీరు సరిపాటి గారు. అది సార్ నేను ఇచ్చేది, నిఘంటుకి మీరు సరిపాటి గారు అన్నమాట. నిఘంటుకి మీరు సరిసాటి గారు అంట. సరిపాటి గారు ఆలపాటి గారంట. అవునండి, నిఘంటుకి మీరు సరిపాటి గారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అని చెప్పాలి. నేను అంతకంటే ఏం చెప్పగలను, చాలా సంతోషం.
ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇలా ట్యాగ్ లైన్ చెప్తుంటే నాకు ఒకటి సరదాగా మీకు చెప్పాలనిపించి నేను జస్ట్ ఇప్పటికిప్పుడే రాసుకున్నాను సార్. అవి బాగుంది, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, జస్ట్ మీ విషయాలన్నీ వింటున్నాను. నాకు కూడా చిన్న చిన్న రచనలు అంటే చాలా ఇష్టం. ఆ ప్రాసలై కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకు మీ మీ మాటలు నాకు ఏమవుతుందంటే చాలా ఆనందభరితం కలిగించా. చాలా సంతోషం అండి. ఒక్కొక్క లైన్ లోనే చాలా చాలా పెద్ద భావం అందులో ఇమిడి ఉంటుంది. ఆ ఫుడ్ కార్పొరేషన్ గురించి చెప్పింది చాలా బాగుంది. అందులో కవి కనపడ్డారు, మీరు కనపడ్డారు, దేశంలో ఉన్న పౌష్టికత కనపడింది, భారతదేశానికి నిల్వ చేసే ధాన్యగారం ఆ బాండాగారం అంతా కూడా మీ గుండెల్లో నుండి వచ్చినటువంటి మాటలు అనమాట. అవి చాలా సంతోషం. చాలా సంతోషం. థ్యాంక్ యూ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ వీరేంద్ర. ఉంటాను సార్ నేను. థ్యాంక్ యూ. నమస్తే సార్. అనువాదాలు చేస్తుంటారు కదా సార్, అనువాద రచనలు, మీరు ఏమైనా చేశారా అనువాద రచనలు? చాలా చేశానండి నేను. చాలా హిందీలోను, తమిళంలోను, ఇతర మలయాళంలోను, ఇతర భాష, నాకు 8 భాషలు వచ్చండి. ఆ ఇతర భాషల్లో ఉన్నటువంటి కథలని తెలుగులోకి నేను రాశానండి. నేను ఈ ఒక్క మాట శ్రీదేవి గారు శ్రోతలకు కూడా చెప్తున్నా మీ ద్వారా, అనువాదం కాకుండా నేను అనుసృజనం అనేటువంటి ప్రక్రియను ఎంచుకున్నానండి. ఎప్పుడు కూడా నేను చేసేటప్పుడు అంటే ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని, అది కథ కావచ్చు, కవిత కావచ్చు, ఏదైనా సామగ్రి కావచ్చు, దాన్ని ఇంకొక భాషలో రాసేటప్పుడు ఆ భాషలో రాసినటువంటి మూల రచయితకి ఈ భాష కూడా వస్తే ఎలా రాస్తారు అనేది దృష్టిలో పెట్టుకొని ఆ పరకాయ ప్రవేశం చేసి నేను రాస్తుంటా. అందుకే దాన్ని అనుసృజనం అంటున్నానండి. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. తమిళంలో ఒక గొప్ప శైవ భక్త కవయిత్రి ఉన్నారు, అవ్వయార్ అని. ఆమె రాసినది కట్టదు కైమన్నళవు కల్లాదదు ఉలగళవు అని రాశారండి ఆవిడ. అంటే నేర్చుకున్నది ఏమన్నా చెయ్యి అంతా అట్లా చేతికి అంటిన మట్టి అంతా అట్లా ఆ అర్థం వస్తుంది. దాన్ని నేను అందంగా తెలుగులో అనుసృజనం ఏం చేశానంటే ప్రముఖ మహానుభావులు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి ఎంత ఇష్టమో ఇది, దీని గురించి ఇక్కడ త్యాగరాయ గాన సభ అనేటువంటి కళా ప్రాంగణంలో హైదరాబాద్లో దీని గురించి ఒక 40 నిమిషాలు మాట్లాడారు వారు ఆ రోజున. మనిషి నేర్చుకున్నది అరచేయంత, మనిషి నేర్చుకున్నది అరచేయంత, నేర్చుకోవలసింది అపార జలధి అంత. ఇది నేను రాసినటువంటిది. ఎక్సలెంట్. నా అనువాదం ఇలా ఉంటుంది, అంటే అది అనుసృజన ప్రక్రియ ఇలా ఉంటుంది. నేను కథలు రాశాను, ట్రాన్స్లేట్ చేశాను. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మీరు వినే ఉంటారు ఢిల్లీలో, వాళ్ళకేమన్నా మరాహువా చాంద్ అనేటువంటి ఒక నవల హిందీ నుంచి తెలుగులో అనువాదం చేశాను. మరాహువా చాంద్ అంటే మీరు చెప్పండి, చనిపోయిన చందమామ అని ఉంటుంది అంతే కదా. నేను దానికి ఏం చేశానంటే దానిలో ఒక కలవారింటి ఒక్కగానొక్క కూతురు ఒక పేదవాడిని ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అది కథ ఇతివృత్తం. ముక్క మూడు కట్టే కొట్టే తెచ్చేనట్టు చెప్పాలంటే దానికోసం నేనేం చేస్తానంటే జారిపోయిన జాబిల్లి అని పెట్టానండి. దానికి ఎంతో నచ్చింది, వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక అప్రిసియేషన్ పంపించారు వాళ్ళు, లెటర్ ఆఫ్ అప్రిసియేషన్. యువర్ ట్రాన్స్లేషన్ రీడ్స్ ఆల్మోస్ట్ లైక్ ఒరిజినల్, సమ్ టైమ్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఒరిజినల్, ఇలా రాసి పంపించారండి వాళ్ళు. రేడియో నాటికల్ చాలా ట్రాన్స్లేషన్ చేశాను. అలా ట్రాన్స్లేషన్ రంగంలో చాలా చేశాను. ట్రాన్స్లేషన్ రంగంలో ఏంటంటే ఇప్పుడు శ్రీదేవి గారి పని, మీ పేరు శ్రీదేవి గారు కాబట్టి మీ గురించే చెప్తానండి. శ్రీదేవి గారి పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంది అని అన్నాం అనుకోండి, ఇది తెలుగులో నుంచి హిందీలో ట్రాన్స్లేట్ చేయమంటే ఏమంటారు? శ్రీదేవి కకాం 3 పువ్వులు 6 చేపలు అనకూడదండి. చెప్పండి ఎలా అనాలండి? అప్పుడు శ్రీదేవికి తరక్కి దిన్ దూని ఆర్ రాత్ చౌగుని అనాలి. ఎస్, దిన్ దిగుని రాత్ చౌగుని చౌగుని అనాలి. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే శ్రీదేవి ప్రోగ్రెస్ 3 ఫ్లవర్స్ 6 ఫ్రూట్స్ అనకూడదు. తర్వాత శ్రీదేవి ప్రోగ్రెస్ దిన్ దూని రాత్ చౌగుని అంటే ప్రోగ్రెస్ 4 times during night time అని కాదు అక్కడ. శ్రీదేవి ఇస్ ప్రోగ్రెసింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అలా చెప్పాలి. తెలుగులో ఉన్నది 3 పువ్వులు 6 కాయలు,
హిందీలో ఉన్నది దిన్ ధోని రాచౌగుని, ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి లీప్స్ అండ్ బౌండ్స్. అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క అందం ఉంటుంది, ఒక్కొక్క వరస ఉంటుంది. అది పద ప్రయోగాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ వాటిని పట్టుకొని, ఆ ఆత్మని పట్టుకొని మనం గనక చెప్తే అందంగా ఉంటుందండి, వినేవాళ్ళు చాలా సంతోషపడతారు. నిజంగా మీకు ఇప్పుడు చేసిన కంపారిజన్ అలా అనిపిస్తుందండి, అద్భుతంగా సంధిస్తున్నారు మాటల బాణాలు. మీరు ఎందుకన్నారో అంబుల పొదిలో నాకు తెలియదు, కానీ ఒక ప్రయాణంలో ఇటువంటి చాలా జరిగాయి నా జీవితంలో. ఓకే, కొన్ని చెప్పండి అలాంటివి. ఇప్పుడు నెక్స్ట్, రేడియోకి చాలా నాటికలు రాశానండి నేను. ఓకే, రేడియోకి నాటికలు రాసినప్పుడు స్వర్గీయ ఇటీవలే పరమపదించినటువంటి నా ఆప్తమిత్రులు, నాకంటే ఎంతో గొప్పవారు అన్ని విషయాల్లో, పెద్దవారు వయసు రీత్యా, జ్ఞానం రీత్యా, అన్ని రీత్యాను గొల్లపూడి మారుతిరావు గారు, వారు నాకు చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఆల్ ఇండియా రేడియోకి నేను ఒక మంచి నాటిక రాసిమంటే సీతాపతి అని నేను రాసిచ్చానండి. అది ఆయనకి ఎంత నచ్చిందంటే, అసలు ఈ పాత్ర నేనే వేస్తాను అలపాటి గారు అని తనే ఆ సీతాపతి పాత్ర వేశారండి. అబ్బా, అలాగా ఆల్ ఇండియా రేడియో మద్రాస్కి, ఆల్ ఇండియా రేడియో అన్ని కేంద్రాలకి, మద్రాస్ ఏంటి, విజయవాడ ఏమిటి, హైదరాబాద్ ఏమిటి, విశాఖపట్నం ఏంటి, అలా అనేక ఆల్ ఇండియా రేడియో కేంద్రాలకి నేను చాలా నాటికలు రాశానండి. గ్రేట్ అండి. ఆ నాటకాల్లో మీకు బాగా నచ్చిన నాటకం ఏదైనా ఉంటే బ్రీఫ్గా ఒక్క అమ్మలు ఆలోచించండి అని నేను ఒక నాటిక రాశానండి ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్కి. నచ్చిన ఒక నాటికి కాదు, నాకు అన్ని నాటకాలు నచ్చిన. నేను మొట్టమొదటి రాసిందే సృష్టిలో తీయనిది అనేటువంటి నాటిక, నా మొదటి రేడియో నాటిక. అబ్బా, ఏంటండి సృష్టిలో తీయనిది? సృష్టిలో తీయనిది మీరు చెప్పాలి. నేను సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమే అనుకుంటా. కానీ ఈ ప్రయోగం సృష్టిలో తీయనిది స్నేహమేనో ఈ, అది మహాకవి చెప్పింది. సో అమ్మ ప్రేమ, అనురాగం, ఇంకా చాలా విషయాలు తీయనైనవి, బట్ అది మాత్రం సృష్టిలో తీయనిది స్నేహమేనో ఈ అనేటువంటిది మహాకవి చెప్పినటువంటి వాక్యం. మహాకవి కాబట్టి అలా చెప్పారు, ఇక్కడ శ్రీదేవి కాబట్టి ఇలా చెప్పింది. అయితే దానికి ఇంకో నాటికి రాద్దానండి ఫ్యూచర్ లో, ఎప్పుడన్నా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి రాసిస్తానులేండి. అమ్మ ప్రేమను తీసుకొని ఒక నాటికి రాసిస్తాను. సో సృష్టిలో తీయనిది, సృష్టిలో తీయనిది నాటికలో ఏడిది నాగేశ్వరరావు గారు, శంకరాభరణం వంటి అద్భుత చలనచిత్ర రాజ్యాలను నిర్మించినటువంటి మహానుభావుడు, ఆయన హీరో వేషం చేశాడు దానిలో. సీతాపతి రెండవ నాటికలో గొల్లపూడి మారుతిరావు గారు. ఈ అమ్మలు ఆలోచించండి అనేటువంటి నాటికలో వంకాయల సత్యనారాయణమూర్తి గారిని, వారు కూడా ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం క్రితం ముందు ఆయన పరమపదించారు, ఆయన యాక్ట్ చేశారనమాట తండ్రిగా పాత్ర. అంటే ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చినటువంటి కూతురు కాస్త అమాయకత్వం, మంచి అభిమానం భర్త పట్ల కలిగినటువంటి కూతురికి, రామ్మారా ఆషాఢమాసానికి ఇంటికి వచ్చావని మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటుంటాడా అంటది తల్లి. ఆయన ఎంతో బాగా చూసుకుంటారు అంటది. అయితే ఏమేమి నగలు చేయించారు, ఎన్నెన్ని చీరలు కొనిపెట్టారు అంటదా తల్లి. అదేమి లేదమ్మా అంటదా పిల్ల. అయితే ఆయన బాగా చూసుకోవటం అంటే ఆఫీసుకు సెలవు పెట్టి నీ ఎదురుగా కూర్చొని నేను చూసుకోవటమా అని మొదలు పెట్టి ఆ పిల్లకి హితబోధ చేసి, దుర్బోధ చేసి, అనవసరంగా కాపురాన్ని చెడగొడుతుంది. అతి ఆశ వల్ల, అతి ఏమంటాం ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అక్కర్లేని ఆలోచనల వల్ల అలా చేస్తుంది. అందుకే అమ్మలు ఆలోచించండి అని నాటిక పేరు అన్నమాట. సూపర్ అండి. అలా ఒక హాస్యంతో మొదలు పెట్టి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వటం అనేటువంటిది నా ధోరణి. అటువంటి నాటకాలు చాలా రాశానండి. మీరు కూడా నటించారండి ఆ నాటకాలు ఏమన్నా? ఓ చాలా చాలా నటించాను. దూరదర్శన్ వాళ్ళకి చాలా కామెడీ ప్లేస్ రాసిచ్చానండి. దానిలో ఏమైందంటే, మీరు ఇప్పుడు మీరు ఏదో ఒకటి అడగటం, నాకు ఏమన్నా రియల్ లైఫ్ లో జరిగినటువంటి యథార్థ సంఘటనలు జ్ఞప్తికి రావటం, నెమరు వేసుకుంటూ మీతో చెప్పడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత ఏంటో విచిత్రంగా ఉంది నాకు కూడా. ఎన్నోసార్లు నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను, కానీ ఈ శ్రీదేవి అనేటువంటి ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే
సంథింగ్ డిఫరెంట్ గా నా దగ్గర నుంచి రాబడుతున్నారు అనిపిస్తుంది నాకు. ఏమైందంటే పెళ్లి రోజు బాసు గోల అనేటువంటి నాటిక. ఓకే, ఒక గంట సేపు పర్మిషన్ కావాలి, ఇవాళ పెళ్లి రోజు కాబట్టి ఇంటికి వెళ్తాను అనేటువంటిది ఇతివృత్తం అండి. ఓకే, వాడు వచ్చేసి బాస్ దగ్గరకు వచ్చి ఈయన పెద్ద పులిబోన్లోకి వెళ్ళడం అంటారు, ఈయన అసలు ఏది సరిగ్గా చెప్పడంటాడు, పర్మిషన్ ఇవ్వనంటారు, ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ వచ్చినటువంటి వాడికి ఏంటయ్యా అంటే గంట పర్మిషన్ కావాలంటే అలాగే వెళ్ళిపో అంటాడు. ఇంత సులభమా అనుకున్నటువంటి వాడు ఆల్మోస్ట్ ఆ ఫ్రేమ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది క్యారెక్టర్. అప్పుడు ఇదిగో గోపాలం, నువ్వు అడిగావు, నేను ఇచ్చాను పర్మిషన్, ఇంతకీ గంట పర్మిషన్ దేనికి అంటాడు. ఇవాళ మా పెళ్లి రోజు సార్ అంటాడు. ఓరి నీతో పదక పెళ్లి రోజా, ఇంత పెద్ద విషయాన్ని చిన్నగా చెప్తావేంది, రా కూర్చో అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి వాడు అది ఇది ఇది మాట్లాడి గంటలా 2 గంటలు కూర్చోబెడతాడు వాడు. అది పెళ్లి రోజు బాసు గోళ. అయితే దీనికి ఆ బాసు వేషం వేయటానికి నేను ఎవరినైతే ఎంచుకున్నానో, ఆయన చేస్తూ పైనుంచి దూరదర్శన్ లో చూస్తున్నటువంటి మానిటర్ లో చూస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ చూస్తూ ఆలపాటి గారు మీరు ఎంత చెప్పినా ఆయన కుదరట్లేదు, ఆయన పంపించేసి మీరు తక్కన మేకప్ వేయించుకొని మీరు వేసేయండి ఆ పాత్ర ఆ వేషం అని చెప్పి అన్నారు. అలా అనుకోకుండా చేయటం, అసలు నా 9th, 10th, 11th, 12th 4 సంవత్సరాలు కూడానండి శ్రీదేవి గారు, 2.5 గంటల నిడివి గల పెద్ద పెద్ద పద్య నాటికలు నాటకాలు వేసానండి నేను. ఒక భక్త కన్నప్ప అటువంటి పెద్ద పెద్ద పౌరాణిక నాటకాలు వేశారనమాట. అబ్బా, పౌరాణిక నాటకాలు కూడా వేశారండి? పౌరాణిక నాటకాలు, పద్యాలు ఉన్నటువంటి నాటకాలు, స్టేజ్ మీద చాలా నాటకాలు స్కూల్ డేస్ లోనే వేశారండి. అయితే మీతో ఒక పద్యం కూడా చెప్పిస్తాము. ఒకసారి మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, ఎవరండి? నా పేరు శ్రీధర్, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. శ్రీధర్ గారు స్వాగతం అండి. మనతో పాటు ఆలపాటి గారు ఉన్నారండి. నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ నా పేరు శ్రీధర్. నమస్కారం అండి శ్రీధర్ గారు. మీ గురించి చాలా విన్నాను, మీ ఐడియాకి ఇచ్చిన క్యాప్షన్ ప్రతిరోజు ప్రతి ఇంట చాలా చక్కగా కనబడుతుంటది ప్రతి ఒక్కరు. మీ ప్రతిరోజు మీ ఉదయవాణి గాని మీ ఆడియో సండేస్ కానీ చాలా బాగుంటాయి. మంచి ఇంటర్వ్యూలో ప్రవాసాలకి ఇంత మంది దేశాలకి మీ వార్తను అందిస్తున్నారు, చాలా సంతోషం. సంతోషం అండి. ఈ మధ్యలో కొత్తగా ఏమన్నా రచనలు కానీ ఏమన్నా నాటకాలు కానీ ఏమన్నా రాస్తున్నారా సార్? ఏమన్నా ఇస్తున్నారా? ఇప్పుడు మీరు అన్నటువంటి ఉదయవాణి ఏదైతే ఉందో అది పుస్తక రూపంలో రావడానికి కొన్ని సంపుటాలు రెడీ అవుతున్నాయండి. తర్వాత ఇంకా కొన్ని కొత్త రచనలు కూడా ఇప్పుడు ఆల్రెడీ, ఇప్పుడు ముఖ్యంగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాను, దాని మీద ఉంది ఇప్పుడు ఫోకస్ అంతా. సో నాకు రచనలు మామూలే, అవి జరుగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చారు కదా సార్ ఇంతకుముందు, యాడ్స్ ఏమైనా ఇస్తున్నారు సార్? యాడ్స్ ఇస్తూ అవి చేస్తూనే ఉంటారండి. ఇప్పుడు ఆ మధ్య టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫిల్మ్ ఆన్ బుద్ధా అని చేశాము, దానికి దలైలామా గారి దగ్గరికి వెళ్ళి ధర్మశాలకి వెళ్ళి కూడా షూటింగ్ చేశాము. సో అటువంటివి జరుగుతూనే ఉంటాయండి. కొత్త ట్యాగ్లైన్స్ ఏమైనా ఇచ్చారా సార్? ఈ మధ్య ఇచ్చింది నేను వీళ్ళకి గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాళ్ళకండి. చెప్పాను కదా, కొన్ని రుచులు నోటితోనే కాదు జీవితంతో కూడా కలిసిపోతాయి, అసలైన రుచులు నాటి నుండి నేటి వరకు గోల్డ్ డ్రాప్ ఆయిల్ తో అని చెప్పాను కదా, అది ఇటీవల జరిగిందేనండి. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త డిస్కషన్స్ జరుగుతున్నాయి, అవి ఫైనలైజ్ అయ్యే లోపల నేను ఇక్కడ సభాముఖంగా ఇలా ఒక రేడియో ముఖంగా చెప్పకూడదు. చాలా సంతోషం సార్ మీ ఎన్ఆర్ కుటుంబ సభ్యులుగా వచ్చేసి అన్ని చేసినందుకు. అలాగే శ్రీదేవి గారు కూడా చాలా కొత్త కొత్త వాళ్ళని, కొత్తగా విన్న రీతిలో ఉన్న వాళ్ళని, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్న వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నారు ప్రవాసానికి. చాలా సంతోషం గారికి ప్రత్యేకంగా. ఆమె అంబుల పోదని ఒక్క మాటని నా చేత ఇన్ని చెప్పిస్తుందండి ఆవిడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ రంగస్థలంలో నుండి ఒక
నాటక పద్యాన్ని వినిపించగలరా సార్? తప్పకుండా, మీరు మీ కోరిక మేరకు తప్పకుండా వినిపిస్తాను. భక్త కనప్ప నాటకంలో ఆయన శివుణ్ణి చూసి అక్కడ ఒక చెట్టు కింద ఉన్నటువంటి శివలింగాన్ని చూసి ఉన్నట్టుండి ఆయన కనిపించేటప్పటికీ ఆయనకు ఉబ్బి తబ్బి అయిపోతూ చెప్పేది అనమాట, వాళ్ళ తిన్నడి తిన్నడు అంటారు వాడిని, నీ భక్త కన్నప్ప చెలికాడు సఖుడు వచ్చి ఇంటికి రావయ్యా, ఏంది సాయంత్రం ఆయన ఇక్కడే కూర్చున్నాం, ఏంటంటే నాకు ఇంక ఇల్లు లేదు వాకిలి లేదు, నాకు ఈ శివుడు ఈ శివలింగము ఈ కల్జువ్వి క్రీనేడు అంటే నల్ల జువ్వి చెట్టు కింద ఉంటాడనమాట శివుడు, అదే శ్రీకాళహస్తి మనం చూస్తాం కదా ఇప్పుడు పుణ్యక్షేత్రం, అక్కడ శివుణ్ణి చూసి అంటాడనమాట, ఎవ్వడాద్యంతములు లేక ఎసగుచుండు ఎవ్వడి లోకముల నెల్ల ఏలుచుండు అట్టి కైలాసనాథుడి అడవియందు అట్టి కైలాసనాథుడి అడవియందు అమరియుండుట నా భాగ్యమయ్య సఖుడా. ఆ తర్వాత రాగం ఈ పద్యం మనం ఎంతసేపు విన్నామో దీనికి 6-7 రెట్లు సాగుతుంది. అబ్బా, పద్య నాటకాలు అంతే కదండి. అవునండి, రాగమే ఎక్కువ. దానికి మళ్ళీ వన్స్ మోర్ వస్తుంది. వెంటనే ఎదుర్కొన్నటువంటి హార్మోనిస్ట్, ఆ రోజుల్లో మాకు వాసుదేవరావు గారని హార్మోనిస్ట్ ఉండేవాడు, వేటపాలెం శ్రోతలు ఎవరన్నా వింటుంటే వాడికి గుర్తొస్తాడు ఆయన. ఆయన మళ్ళీ హార్మోని మీద అందిస్తాడు అని అందిస్తే మళ్ళీ పద్యం అందుకోవటం, మళ్ళీ వన్స్ మోర్. �ఆ పద్యం నేను స్టేజి మీద 3 సార్లు వన్స్ మోర్లు చెప్పి పాడిచ్చారండి జనం ఆ రోజున. సూపర్ అండి. శ్రీదేవి గారు, మీకు ఎన్ఆర్ఐ రేడియోకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నా దగ్గర నుంచి బహిర్గతం కానీ బయటికి ఉప్పొంగి పొరలి రాని విషయాలని మీరు ఇవాళ రప్పిస్తున్నారండి. ఐ కంగ్రాచులేట్. వెలికి తీయడమే మా లక్ష్యం. ఓకే అండి, మరి అలాగే చెప్పండి. మీరు చెప్పండి. సారీ, చెప్పండి 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 సార్. అలాగే రేడియోకి గానీ దూరదర్శన్కి గానీ కొన్ని ఛానల్స్ గానీ అలాగే ఆల్బమ్స్ గానీ రకరకాల పాటలు కూడా రాశారండి. నేను గీతాలు కావచ్చు, మీరు అదే చెప్తున్నారు, పాటలు ఏమైనా రాశారా మాస్టర్ అనుకుంటున్నాను. మీరు అడిగి చేశారు, మీరు చెప్పేశారు. వాడు హిందీలో చెప్తారు, ఆప్నే మేరే మూకీ బాత్ చీన్లీ అని. వాటిల్లో ప్రేమ గీతాలు ఉన్నాయి, లలిత గీతాలు ఉన్నాయి, భక్తి గీతాలు ఉన్నాయి, దేశభక్తి గీతాలు ఉన్నాయి. దూరదర్శన్కి నేను రాసినటువంటి ఒక దేశభక్తి గీతం చాలా సార్లు, డజన్స్ ఆఫ్ టైమ్స్ దూరదర్శన్ లో ప్రసారితం అయిందండి, టెలికాస్ట్ అయింది. అది భరత మాత బిడ్డలం భావి భరత పౌరులం, భరత మాత బిడ్డలం భావి భరత పౌరులం, దేశ ప్రగతికై శ్రమిం సత్య దివ్వెలం. ఈ పాట చాలా ప్రజాదరణ పొందిందండి 94-95 ఆ ప్రాంతంలో. ప్రతి నేషనల్ అకేషన్ అప్పుడల్లా ఇదే, అది ఆగస్ట్ 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, అక్టోబర్ 2 కావచ్చు, అలా ప్రతి దేశభక్తి సంబంధిత సందర్భంలోనూ ఈ పాట ఎన్నోసార్లు వేసేవాళ్ళు అండి. అద్భుతంగా ఉంది సార్ పాట కూడా, రకరకాల పాటలు. మీరు ఏదో ట్యూన్ చెప్తే పాడగలరు అని విన్నాను, అది దాని గురించి. నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒక ప్రియమిత్రుడు ఉండేవాడు, ఆయన వయలిన్ బ్రహ్మాండంగా వాయించేవాడు. ఆయన హైట్ వయలిన్ అంతే ఉండేది నిజంగా చెప్పాలంటే. సో ఆయన చూస్తే ఆ వయలిన్ పెట్టితో సమానంగా ఉంటుంది నిలబెడితే. ఆయన వయలిన్ బయటికి తీస్తుంటే ఈయన ఏంది వయలిన్ వాయించేది ఏంటి అని చెప్పి జనం కొంచెం తమాషాగా అనుకునేవాళ్ళు, కానీ అద్భుతంగా వాయించేవాడు. ఆయన ఒక రోజు ఏమన్నాయంటే, అలపాటి గారు నేను ఒక బ్యూటిఫుల్ ట్యూన్ తయారు చేశాను, ఇప్పటికిప్పుడు మీరు ఆ ట్యూన్ వింటూ నాకు పాట రాయాలి అన్నాడండి. మీరు ఏదో ఒక మల్లె పొద కదిలించి ఎదలోని సోదలన్నీ ఏదో చెప్తారే అలా కదిలిస్తున్నారు నన్ను ఇవాళ.
ఆయన అన్నాడండి. కలవని ఘడియలు ఎన్నో ఉన్నా తలచిన వేలే అన్నీ. ఇది స్పాట్ లో రాసిన పాట అండి, ఆయనకి ఎదురుగా కూర్చొని. జస్ట్ అలా ట్యూన్ చెప్తే మీరు మీ వర్డ్స్ లో ఇలా పాడారన్నమాట. రాశానండి. కలవని ఘడియలు ఎన్నో ఉన్నా తలచిన వేలే అన్నీ అన్నాను. మళ్ళీ ఆయన తననా కలలోనైనా నిరతం కలిసే. మళ్ళీ తన అన్నాడు. స్నేహమే ఇలలో మిన్నా, స్నేహమే ఇలలో మిన్నా అని రాశా. చేసుకొని కళ్ళమ్మ నీడు వచ్చినాయి ఆయనకి. నేను అన్నాను లాస్ట్ లో స్నేహమే ఇలలో మిన్న రెండు సార్లు రిపీట్ చేశాను, అది నాకు ఇష్టం లేదు, మన కళానికి ఏమన్నా కరువా ఏంటి పదాలు మారుస్తాను ఉండండి అని చెప్పి. కలలోనైనా నిరతం కలిసే స్నేహమే ఇలలో మిన్న కరగదు మమతల వెన్న అని రాశారు. అద్భుతం అండి, అద్భుతం. శ్రీదేవి గారు వెన్న వెన్న కరుగుతుంది, మమతల వెన్న కరగదు. సూపర్. విధంగా ఎక్కడో ఉన్నటువంటి నా జ్ఞాపకాన్ని గాలమేసి బయటికి లాగారండి. సూపర్ అండి. మీకు కూడా థ్యాంక్స్. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హలో హలో, ఎవరండి? లక్ష్మి అండి, నెల్లూరు నుంచి. లక్ష్మి గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు ఆలపాటి గారు. నమస్కారం అండి ఆలపాటి గారు, బాగున్నారా? నమస్కారం అండి లక్ష్మి గారు, చెప్పండి. మీ గొంతు వింటూ మాట్లాడుతూ ఉన్నాను. రెండు మూడు సార్లు కాల్స్ కట్ అయినాయి, కానీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా దొరికింది. హలో, అర్థం కావట్లేదు మీ మాట. ఎందుకన్నా నిదానంగా వస్తున్నదండి. హలో, ఇప్పుడు ఓకే? ఇప్పుడు ఓకే, మాట్లాడండి మేడం. మాట్లాడండి లక్ష్మి గారు, మాట్లాడండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి నేను. మీ ట్యాగ్ లైన్స్ అన్ని వింటుంటే మీరు ఒక సృష్టి లాగా అనిపిస్తుంది. బ్రహ్మ తర్వాత మాటల సృష్టి మీ దగ్గరే ఉంది. ఆయన సృష్టిని సృష్టిస్తే మీరు మాటల్ని సృష్టిస్తున్నట్టు. సూపర్ అండి. అయితే మీతో నేను కూడా నా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఉన్నాను. త్వరలో అది చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే ప్రేక్షకులకి మనం అందిస్తాము. ఈ ప్రస్తుతానికి మీరు చెప్తున్న మాటలు అవి వింటున్నప్పుడు నాకు మరి తిరిగి మాట్లాడటానికి ఏం అవకాశం దొరకదుగా మాట్లాడుతున్నారు. మాటల మాంత్రికుడు లాగా ప్రేక్షకుల కోసం కార్యక్రమం పెట్టారు, కానీ ఆలపాటి గారి కోసమే కార్యక్రమం పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా అంతే, అంతా ఆయనండి చాయిస్, అంతా వారే మాట్లాడుతున్నారు. అవును అవునండి అవును. అసలు డిస్టర్బ్ చేయడం కూడా ఇష్టం లేనట్టుంది ఆ కార్యక్రమం. అసలు అభిమానం కాదండి, మీ మాటలు ఎవరికైనా అలాగే ఉంటాయి. ఇంటర్వ్యూ చేసిన శ్రీదేవి గారు కూడా అదృష్టవంతురాలు అనుకోవాలి.
అయ్యో అండి అనుకున్నాను, అనుకోవాలి ఏంటి, నేను ఆల్రెడీ అనుకున్నాను ఇట్స్ మై లక్ అని. అయ్యో భలే సంతోషం, థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్ అండి, కాల్ చేస్తూ ఉండండి సార్. ఆ పాట ఇంకాస్త వినాలనిపిస్తుంది. ఓకే, అయితే మీ జీవితంలో మధురమైన స్మృతి ఏదైనా ఉన్నదా? దానికి ఏది నంబర్ వన్ ఏది నంబర్ టూ అని చెప్పలేనన్ని మధుర స్మృతులు దేవుడు నాకు ఇచ్చాడండి. ముందుగా ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఇట్లో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అనేటువంటి అద్భుతమైన పలకరింపుతో అందరినీ పులకింప చేస్తున్నటువంటి ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. చెప్పండి సార్. తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా నిత్యం స్మరించుకునేటువంటి మహానుభావులు ఎందరినో, వాళ్ళు సాహితీ మూర్తులు ఎందరినో, సాహితీ స్రష్టలు, సాహితీ పోషకులు, అటువంటి వారందరినీ నేను పక్కన కూర్చొని చూడగలిగి వారితో పాటు వారి వయసులో మూడో వంతు కూడా లేనప్పుడు నా వయసులో నేను వారితో పాటు స్టేజీ మీద కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడండి. మహాకవి శ్రీశ్రీ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, గొల్లపొడి మారుతిరావు గారు, అనిశెట్టి గారు, దాశరథి గారు, డాక్టర్ నారాయణ రెడ్డి గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, మాలతీ చందూరు గారు, ఇలా తెలుగు వారు ఎవరైనా గర్వించి నిత్యం స్మరించుకునేటువంటి మహానుభావులు వాళ్ళంతా కారణ జన్ములు. అటువంటి వారందరితో స్టేజీ మీద పక్కన కూర్చొని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒకసారి మద్రాసులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన సభలో ఉన్నారు, ఆడియన్స్ లో ఉన్నారనే విషయం నాకు తెలియదు. నేను స్టేజీ మీద నుంచి నేను స్పీచ్ ఇస్తూ ఉంటే ఆ అటెండర్ వచ్చి ఒక చిన్న స్లిప్ తెచ్చిచ్చాడు. ఆ స్లిప్ చూస్తూ నేను ఒక చేతిలో మైకు పెట్టుకుని ఎడం చేతితో ఇట్లా స్లిప్ పట్టుకుని చూస్తుంటే, చిరంజీవి నీ ఉపన్యాసం చాలా బాగుంది, స్వరం మరీ బాగుంది అని రాసి కింద సంతకం దేవులపల్లి కృష్ణశాస్త్రి అని ఉంది. అబ్బా, అంటే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి వారు. అసలు నేను స్టన్ అయిపోయాను అన్నమాట. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, పులకాంకురాలు అంటాం వాటిని. అంతటి మహానుభావుడు అసలు ఆయన దేవుడితో సమానం అన్న భావ కవిత్వంలో ఆయన చెప్పినటువంటి విషయాలు మామూలు కాదు. అటువంటి కవి అంత మహానుభావుడికి నచ్చటం, మా ఇంటికి వస్తావా ఇవాళ ఇప్పుడే అని మళ్ళీ ఇంకో స్లిప్ పంపించాడండి కాసేపటి. అలా వాళ్ళ ఇంటికి కట్ షాట్ చేస్తున్నాను, చాలా క్లుప్తంగా చెప్పాలి కాబట్టి. ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆయన నేను పక్క పక్కన పీటల మీద కూర్చొని భోజనం చేయటం జీవితంలో ఒక మరపురాని అనుభూతి నాకు. మహానుభావుడు, ఆ మహానుభావుడు చనిపోయారు పరమపదించారని రేడియోలో విన్నప్పుడు నా మనసు చాలా ద్రవించిపోయింది అన్నమాట. నాడు అప్పుడు వెంటనే కవిత రాశారండి, నాడు కమ్మని కళము మోగబోయినందుకే కలవరపడిపోయారు కళా రసికులు సాహితీ బాంధవులు, మరి నేడు గళంతో పాటు కలం కూడా ఆగిపోయింది కృష్ణశాస్త్రి గారు డైరీక అని. అప్పట్లో సీతామహాలక్ష్మిలో మావిచి గురు తినగానే అనే పాట ఉంది, ఆ పాట తీసుకొని మావిచి గురు తిన్నా కూడా ఇక కోయిల పాడేనా, కోయిల పాట వినలేని మావి మరలా చిగురు తొడిగేనా, కృష్ణశాస్త్రి గారు లేరుగా అని రాశానండి. అద్భుతం అండి, అద్భుతం అసలు. అది చాలా నచ్చి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు, ఆ రోజుల్లో యూపీ స్టేట్ గవర్నరు, తర్వాత అనేక సాహిత్య సంస్థలన్నిటికీ చైర్మన్ అయినటువంటి మహానుభావుడు, ఆయన అధ్యక్షతన జరిగిన సభలో ఆరుద్ర గారు స్పీకర్ నంబర్ వన్, మాలతీ చందూరు గారు స్పీకర్ నంబర్ టూ, బిఎస్ఆర్ కృష్ణ గారు ఎవరో స్పీకర్ నంబర్ త్రీ, ఫోర్త్ స్పీకర్ నేనండి. వాళ్ళందరికంటే స్మాలెస్ట్ ఫెలో నేను అన్ని విధాలా. అయితే నేను ఈ కవిత చదువుతూ కృష్ణశాస్త్రి గారితో నా అనుబంధాన్ని వివరిస్తుంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి అని విన్నారు. నాకు మీ ద్వారా నేను కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నానండి, అంత అద్భుతమైనటువంటి అనుభూతి ఒకటి. తర్వాత క్షిపణి పితామహుడు భారతరత్న అబ్దుల్ కలాం గారితో నాకున్నటువంటి సాన్నిహిత్యం, వారి మదిలో మిదిలినటువంటి ఒక ఐడియా లీడ్ ఇండియా 2020,
ఆ లీడ్ ఇండియా 2020 అనేటువంటి సంస్థ వాళ్ళకి తెలుగులో ఒక పత్రిక తయారు చేసిస్తానని నేనే భుజస్కంధాల మీద భారం వేసుకొని యువశక్తి, ఎందుకంటే యూత్ పవర్ కదండి, యువశక్తి అనే పేరుతో ఒక తెలుగు మాసపత్రిక నేను చేయటం, దానికి సంపాదకుడిగా నేనే ఉండటం, ఆ పత్రికలో ఎన్ని పేజీలు ఉండాలి, ఏ పేజీలు ఏమి ఉండాలి, ఏదేది ఎలా ఉండాలి, మొత్తం డిజైనింగ్, డిజైనింగ్ అంటే దాని యొక్క రూపకల్పన చేసింది నేనన్నమాట. తత్ఫలితంగా ఇక్కడ హైదరాబాద్ లో ఎల్బి స్టేడియంలో 40,000 మంది ఆడియన్స్ తో అబ్దుల్ కలాం గారి పక్కన అందరూ స్టేజీ మీద ఒక 25-30 మంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఉంటే ఆయన తన పక్కనే నిలబెట్టుకొని నన్ను ఆ పుస్తకం రిలీజ్ చేశారండి. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి అనుభవాలు జీవితంలో చాలా ఉన్నాయి. మా నాన్నగారు చనిపోయినప్పుడు, ఇదొక ముఖ్యమైన విషయం, మా నాన్నగారు చనిపోయిన విషయం నిజం, ఆయన చనిపోయిన 6వ రోజో 7వ రోజో నేను కూర్చొని ఆయన్నే తలుచుకుంటూ ఏడుస్తూ ఒక కథ రాశా. దానికి ఫాదర్ సీరియస్ అన్న కథ పేరు పెట్టి అది అనుకోకుండా స్వాతికి పంపిస్తే స్వాతి కథల పోటీలో దానికి అవార్డు వచ్చిందండి. ఇలాగా ప్రయాణం అటు రచయితగా, ఇటు అడ్వర్టైజింగ్ రంగంలో, ఇటు అనేక చోట్ల సభలకు వెళ్ళి చీఫ్ గెస్ట్ గా వెళ్ళి మాట్లాడడం, అనేక చోట్ల మోటివేషన్ స్పీకర్ గా వెళ్ళటం, ఇలా వివిధ రంగాలలో దేవుడు నా చేత నడకలు సాగించాడండి. ఆ దేవదేవుడికి నేను శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పగలను. అటు కళంతో ఇటు గళంతో రకరకాల విన్యాసాలు చేయించాడు ఆయన నా చేత. చేశారు, చేస్తున్నారు, చేయబోతారు, ఇవి ఎప్పటికీ జరుగుతాయండి. అదే అందుకే అలా అంటున్నా. నా కోరిక ఏంటంటే బ్రతికినంత కాలం ఈ కలం గళం సాగుతూనే ఉండాల్సిందే. నేను అనేక చోట్లకి చీఫ్ గెస్ట్ గా వెళ్ళానండి. పెద్ద పెద్ద సంస్థల, అపోలో హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, అబ్దుల్ కలాం గారి స్థాపించినటువంటి సంస్థ, ఇంకా అనేక స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అనేక సంస్థల వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన కార్యక్రమాల్లో నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వెళ్ళిన ప్రతి చోట కూడా నేను మనస్ఫూర్తిగా మాట్లాడడం వలన, అక్కడ ఉన్నటువంటి శ్రోతల్ని నా వైపుకి తిప్పుకొని మాట్లాడడం వలన ప్రతి చోట నా స్పీచ్ ఒక సక్సెస్ అని చెప్పొచ్చు, లేదా ఒక ఇంప్రెషన్ ఆర్ ఇంపాక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఆ తృప్తి నాకుందండి, ఆ తృప్తి ప్రతి చోట నాకు లభించింది, అందరూ చాలా సంతోషపడడం జరిగింది. అలాగే మోటివేషనల్ స్పీకర్గా, మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి, నేను ఒకసారి లీడ్ ఇండియా 2020 వాళ్ళ రాశా, నిన్ను నువ్వు తెలుసుకో నరుడా ఓ నరుడా, నిన్ను నువ్వు మలచుకో నరుడా ఓ నరుడా అని. సూపర్ అండి. ఏ మనిషి అయినా తనని తాను తెలుసుకోవటం, తనని తాను మలచుకోవటం, అంతకంటే ఏముందండి జీవిత వ్యక్తిత్వ వికాసం, అంతే కదా. సో మోటివేషనల్ స్పీకర్ గా వెళ్ళిన ప్రతి చోట కూడా గంభీరమైన విషయాలు, ఇది అది అని జనానికి అర్థం కాకుండా క్లిష్టమైన పదాలు, క్లిష్టమైన భావాలు కాకుండా మన జీవితంలో మన కళ్ళ ముందు ఎదురయ్యేటువంటి అనేక విషయాలని, అంశాలని, సంఘటనలని తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా, అది 9th క్లాస్ పిల్లలు కావచ్చు, పెద్ద పెద్ద ఎలైట్ క్లాస్ ఆఫ్ ఆడియన్స్ కావచ్చు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక నేటివిటీ ఎలిమెంట్ తో చెప్పడం అనేది నా ప్రక్రియ. అది ప్రతి చోట ప్రతి నోట అందరూ ఇష్టపడుతున్నటువంటి ప్రక్రియ. ఇది మోటివేషన్ స్పీకర్ గా నా అనుభవం. అలాగే ఈటీవీ మానస వాళ్ళకి అనేక ఎపిసోడ్స్ ఇచ్చాను, ఇంకా తెలుగు వన్ .com వాళ్ళకి కొన్ని ఎపిసోడ్స్ ఇచ్చాను, ఇలా అనేక చోట్ల ఇప్పుడు చాలా మంది ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా అడుగుతున్నారు. మీరు చెప్తుంటే చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉందండి, ఏదో గంభీరమైన విషయం లాగా కాకుండా హాయిగా ఉందండి వింటుంటే అని అంటున్నారు. నాకు సంతోషం. అర్థమయ్యేలా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అవునండి. మీరు అలా ఇస్తున్నారు మరి, మీ ట్యాక్స్ అనుకోండి, నాటకాల్లో మాటలు అనుకోండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది యూత్ గురించి కూడా చెప్పినప్పుడు కూడా వాళ్ళకి హత్తుకునేలాగా వాళ్ళని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అద్భుతంగా చెప్పారు. మరి 2 లైన్స్ లో చెప్పేశారు.
ఆ మధ్య ఒక హోమ్ ఫర్ ఈ కరెక్షన్ అని ఒకటి ఉంటది కదండి, రిఫార్మేషన్ హోమ్ అని ఉంటుంది. అంటే బాల నేరస్తులు వాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేయటం, లేకపోతే వాళ్ళ మీద తప్పులు మోపబడి వాళ్ళు శిక్ష అనుభవించడం అటువంటి జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళు ఒక చోట వాళ్ళ ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా తీసుకెళ్లారండి. ఆ రోజు నేను వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ముగ్గురు నలుగురు అనుకుంటాను, దాదాపు 18-19 ఏళ్ల వయసు కుర్రాళ్ళండి. సార్ మా దగ్గరికి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి స్పీచ్లు ఇచ్చి వెళ్ళారు సార్, కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాం, ఈ స్టేజ్ మీద నిలబడి మీ సమక్షంలో చెప్తున్నాం, మేము మారతాము, మేము మంచిగా చేస్తాము, జీవితంలో గొప్ప గొప్ప పనులు చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తామండి, మేము మీకు ఇది ప్రామిస్ చేస్తున్నామండి అన్నారండి. అది నేను జీవితంలో మర్చిపోరాను, ఎందుకంటే అది ఒక మనసులో ఎక్కడన్నా మన ఆలోచన ఒక బీజం లాగా, మన మాటలకు ఒక బీజం పడితే ఎన్నో వ్యక్తిత్వాలు మారిపోతాయి, కొంతమంది వ్యక్తులు మారితే సమాజం మారిపోతుంది. మనకి దేవుడిచ్చిన జన్మకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా, మన కలంతో మన గళంతో మన స్పీచ్తో మన అనేక విషయాలతో కొంతమంది జీవితాల్లో కొన్ని పరివర్తనలు తీసుకొస్తే అంతకంటే మనిషిగా మనకు కావాల్సింది ఏముందండి? అంతే కదా సార్, సూపర్ గా చెప్పారు. మరి సైన్ అప్ చెప్పే సమయం ఆసన్నమైంది, ఇంకేమన్నా మీరు మా శ్రోతలకు వివరించాలనుకుంటే చెప్పండి సార్. అంతేనండి, ఇప్పుడు ప్రతి మనిషిలోనూ పనికొచ్చే గుణం కొంత ఉంటుందండి, కొన్ని గుణాలు ఉంటాయండి, వాటిని తనకి తానుగా గుర్తించి లేదా ఎవరైనా గుర్తించి గుర్తెరగమని చెప్పినప్పుడు గుర్తించగలిగి దానిని చక్కగా వాడుకొని రాణింపుకి తెచ్చుకొని మనం మన కోసం మాత్రమే కాకుండా ఏదో పరోపకారాంచ సతాం విభూతయః అంటాడు సంస్కృతం, అంటే పరోపకారార్థమిదం శరీరం అని మనవాళ్ళు చెప్పినట్టుగా మనం 10 మందికి పనికి రావడం అనేటువంటి ఒక జీవన విధానాన్ని అలవర్చుకుంటే, ఇప్పుడు కొండంత దేవుడి కొండంత పత్రి అన్నట్టు కాకుండా ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి శక్తి మేరకి వాళ్ళు మంచి చేయటం అనేటువంటి ఒక చిన్న సుగుణం, ఒక సలక్షణ సులక్షణ విలక్షణం అలవర్చుకుంటే ఇక్కడ అంతకంటే ఏముంది మనిషికి కావాల్సింది? ఇది నా భావన, ఇదే నేను చెప్పదలుచుకుంది. సూపర్ సార్. అయితే లాస్ట్ క్వశ్చన్, మీరు చాలా కంపెనీస్ కి టీవీ ఛానల్స్ కి ఎన్నిటికో ట్యాగ్ లైన్స్ ఇచ్చారు కదా, మా ఎన్ఆర్ఐ రేడియోకి ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇవ్వగలరా? ఎన్ఆర్ఐ రేడియోకి ట్యాగ్ లైన్, ఇప్పుడు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అన్నారు కదా మీరు, యాక్చువల్గా చాలా చక్కగానే ఉంది. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఎన్ఆర్ఐ రేడియో అని కదా మీరు చెప్పింది, అది మీరు ఆల్రెడీ వాడుతున్నారు. ఓకే, ప్రవాసాంధ్రుల స్నేహ వారధి అని కూడా చెప్పు. ప్రవాసాంధ్రుల స్నేహ వారధి, బాగుందండి, చాలా బాగుంది. ప్రవాసాంధ్రుల కావాలి అంటే అది ఇష్టం మీ ఇష్టం, లేకపోతే అందరికీ వాట్ ఎవర్, స్నేహ వారధి. ఎందుకంటే వారధి కావాలి, బ్రిడ్జ్, రెండు కలపడం. ఇప్పుడు మీరు నన్ను శ్రోతలకు కలపడానికి ఎన్ఆర్ఐ రేడియో ఒక వారధి, మిమ్మల్ని నన్ను కలపడానికి వారధి, మిమ్మల్ని ఇందాక శ్రోతల్ని కలపడానికి వారధి, అనేక దేశాల్లో వింటున్నటువంటి వివిధ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళని కలపడానికి వారధి. ఆ విధంగా ఇది ఒక స్నేహ వారధి అండి. ఎక్సలెంట్ సార్. అది మీ అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా చాలా చక్కని విషయాలు మాతో పంచుకున్నారు, చాలా ధన్యవాదాలండి. తరపున ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నో ఇంటర్వ్యూలు నేను ఇచ్చినా కూడా ఇవాళ ఈ ఎన్ఆర్ఐ రేడియో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేటువంటి ఈ మాధ్యమం ద్వారా, ఈ వేదిక ద్వారా సరికొత్త విధంగా జరిగింది నా ఇంటర్వ్యూ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ రేడియోకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వింటున్న శ్రోతలకి, స్పందించిన శ్రోతలకి, స్పందించాలనుకున్న శ్రోతలకి ధన్యవాదాలు. శ్రీదేవి గారు మీకు విశేష ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ధన్యవాదాలు. శ్రోతలందరికీ ఇంకొక మనవి, రేపు ఉదయం 8:30 నుండి 9:30 వరకు
జ్యోతిష బ్రహ్మ ఒక స్వామి మనతో మాట్లాడడానికి వస్తున్నారండి గురూజీ. వారి ద్వారా ఏ సమస్యకైనా మీరు సమాధానం తెలుసుకోవాలి అంటే ఉదయం 8:30 to 9:30 లోపు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసి మీరు వారితో మాట్లాడొచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చండి. మరో గెస్ట్తో మరీ వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.